హలో గైస్ వెల్కమ్ టు లైఫ్ సైకిల్ ఈ ఛానల్ మనం లైఫ్లో జరిగే ప్రతి ఇంపార్టెంట్ మూమెంట్ గురించి డిస్కస్ చేస్తాం మీకు ఏ టాపిక్ గనుక ఇంట్రెస్టింగ్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో ఆ టాపిక్ గురించి మనం గ్యారంటీగా మాట్లాడుకుందాం ఇది కనుక మీ ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఇన్కమ్ జనరేషన్ స్టేజ్ ఇన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఫైర్ అనేది మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఫైర్ అంటే ఏంటి ఫైర్ ఏంటి మనం ఎందుకు ఫైర్ని ఫాలో అవ్వాలి అని ఒకవేళ మీరు ఆ వీడియోని కనుక చూడకపోయినట్టయితే ఫస్ట్ ఈ వీడియోని పాజ్ చేసి ఈ లింక్లో కనిపిస్తున్న వీడియోని చూసి అప్పుడు కనుక మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం ఎందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము ఫైర్లో మనకి ఇంపార్టెంట్ స్టెప్ అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం మనం ఈ వీడియోలో ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఒక ఇన్కమ్ కనుక ఆల్రెడీ ఎన్ చేస్తుంటే ఆ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో డిస్కస్ చేద్దాం ఎప్పుడన్నా ఆన్లైన్ వరల్డ్లో సంపాదించడం అనేది ఎప్పటికన్నా ఇంకెప్పుడు ఈజీగా లేదు ఇప్పుడు మనకి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇన్కమ్ అనేది సంపాదించడానికి అవి ఏంటో మనం ఫుల్గా చూద్దాం బట్ ముందు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇన్కమ్ అనేది ఏది మనకి ఫ్రీగా రాదు ఈ వీడియో అనేది ఫాస్ట్గా డబ్బు సంపాదించడానికి కాదు జస్ట్ ఏ ఏ వేస్లో మనం మనీ సంపాదించవచ్చు అనే దానికి మాత్రమే ముందుగా మనం ఇప్పటికి ఇన్కమ్ లేని వాళ్ళకి కానీ ఆడి ఇన్కమ్ ఉన్న వాళ్ళకి వేరే ఆప్షన్స్ వెతుకుతున్న వాళ్ళకి కానీ ఏ ఏ వేస్లో మనం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చో చూసుకుందాం ఈ ఎంప్లాయ్మెంట్లో కూడా అగైన్ మనకి టూ వేస్ ఉన్నాయి ఒకటి ఇమీడియట్గా ఇన్కమ్ వచ్చే సదుపాయాలు ఇంకొకటి ఇమీడియట్గా రావు కానీ లాంగ్ టర్మ్లో అంటే సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు మనం పెట్టే ఎఫర్ట్ బట్టి కృషి బట్టి మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఫస్ట్ మనం ఇమీడియట్గా ఇన్కమ్ వచ్చే ఆప్షన్స్ చూద్దాం తర్వాత లాంగ్ టర్మ్లో ఇన్కమ్ వచ్చే ఆప్షన్స్ చూద్దాం ఇమీడియట్గా ఇన్కమ్ వచ్చే ఆప్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ డిమాండ్ టెస్టింగ్ మనకు ఆన్లైన్లో ఇప్పుడు చాలా యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఉంటున్నాయి ఆ యాప్స్ని వాళ్ళు ఇంటర్నల్గా టెస్టింగ్ చేసినా కానీ వాళ్ళకి యూజర్ బిహేవియర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అంటే వాళ్ళకి కొంత ఫీడ్బ్యాక్ అనేది అవసరం ఉంటుంది ఆ ఫీడ్బ్యాక్ కోసం వాళ్ళు ఇలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్తో లింక్అప్ పెట్టుకుంటారు ఆ వెబ్సైట్స్లో కొంతమంది యూజర్స్ని హైర్ చేసుకుంటారు ఆ యూజర్స్కి ఈ టెస్ట్లు అనేవి ఇచ్చి ఆ టెస్ట్ చేసినందుకు గాను కొంత ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటివే ఈ మూడు వెబ్సైట్స్ ఒకటి యూజర్ లైటిక్స్ యూజర్ టెస్టింగ్ ఎన్ రోల్ ఈ మూడు వెబ్సైట్స్లో కూడా మనం జస్ట్ ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ అవుతామో సోషల్ మీడియా వెబ్సైట్స్కి అలానే ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది బట్ ముందుగా మనకి వీటికి పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి పేపాల్ అకౌంట్ కనుక మనం క్రియేట్ చేసుకొని ఈ అకౌంట్ కనుక రిజిస్టర్ అయితే శాంపుల్ టెస్ట్ అనేది ఇస్తారు ఆ శాంపుల్ టెస్ట్ మనం ఏ విధంగా చేస్తే దాన్ని బట్టి మనకి మరిన్ని టెస్ట్లు ఇస్తూ ఉంటారు అనమాట సో దీనికి మనకు కావాల్సింది జస్ట్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావాలి దాంతోపాటు ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కావాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చే యాప్స్ అనేవి మనం రియల్ టైంలో చూస్తూ దాని గురించి మనకి ఏ విధంగా ఫీల్ అవుతున్నామో మనం మైక్లో చెప్పాల్సి ఉంటుంది కొన్ని అయితే వీడియో రికార్డింగ్ కూడా చేస్తూ ఉంటారు ఒక్కో టెస్ట్ అనేది ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ఉంటుంది ఒక్కో టెస్ట్కి గాను అట్లీస్ట్ పది నుంచి పదిహేను డాలర్లు ఇస్తూ ఉంటారు మనకి ఇచ్చే టెస్ట్ అనేది ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ అయితే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది బట్ ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇనిషియల్గా మనకి ఎక్కువ టెస్టులు రావు మంత్కి మనకి మూడు నుంచి నాలుగు టెస్టులు మాత్రమే వస్తూ ఉంటాయి బట్ మనం అది పనిచేస్తూ పోతూ ఉంటే మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి ఇంకా టెస్ట్లు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మా టీవీని మనకి మూడు టెస్ట్లే వచ్చాయి అనుకున్నా ఈ మూడు వెబ్సైట్లు లెక్కేసుకుంటే అవి తొమ్మిది టెస్ట్లు అవుతాయి ఒక్కో టెస్ట్కి టెన్ డాలర్స్ లెక్కేసుకుంటే ప్లస్ నైంటీ డాలర్స్ అవుతుంది నైన్టీ డాలర్స్ అనేది ఈ రోజున కరెన్సీ వాల్యూ ప్రకారం సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వాల్యూకి ఎక్కువ వ్యాలెంట్ అది ఎంత తక్కువ అమౌంట్ కాదు అది చాలా పెద్ద అమౌంట్ ప్లస్ మనం దానికోసం స్పెండ్ చేసిన టైం ఓన్లీ త్రీ అవర్స్ మాత్రమే త్రీ అవర్స్ లో మనకి సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రావడం అంటే చాలా ఎక్కువే ల్యాండ్ సైజ్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ కనుక సైట్స్ కనుక ఇన్ఫర్మేషన్ కావాల్స్తే ప్లీజ్ కామెంట్లో మీ ఈమెయిల్ డ్రాప్ చేయండి నేను డెఫినెట్గా దానికి రిప్లై ఇస్తాను మనకు నెక్స్ట్ ఆప్షన్ ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే మనకి ఆన్లైన్లో చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళకి ఏ టాస్క్స్ కావాలో అవి ఒక వెబ్సైట్లో లిస్ట్ చేస్తూ ఉంటారు ఆ లిస్ట్ చేసిన వాటిని చాలామంది కంప్లీట్ చేసి ఆ టాస్క్కి ఎంత ఖర్చు అవుతుందో ఎంత టైంలో ఇవ్వగలుగుతామో చెప్పాల్సి ఉంటుంది ఆ ఎంప్లాయర్ కనుక మనకున్న ప్రొఫైల్ బట్టి నచ్చితే ఆ టాస్క్ని మనకి అసైన్ చేస్తారు వీటినే అప్వర్క్ ఫీవర్ ఫ్రీలాన్సర్ డాట్ కామ్లో లో మనకి చూస్తూ ఉంటాం వీటిలో మనకి ఇన్కమ్ సంపాదించాలి అంటే ఎంతో కొంత టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఆ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఏదర్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు సినిమాటోగ్రఫీ అవ్వచ్చు ఆర్ ఈవెన్ బ్లాగింగ్ కానీ రైటింగ్ కానీ ఏదైనా అవ్వచ్చు బట్ ఎంతో కొంత టెక్నికల్ వర్క్ అనేది మనకు తెలిసి ఉండాలి ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో మనకి మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి కాంపిటీషన్ ఆ కాంపిటీషన్తో మనం తట్టుకొని మన ప్రొఫైల్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో నెలకి ఇంచుమించుగా పదివేలు సంపాదించవచ్చు మనం ఫస్ట్ మాట్లాడుకున్న టూ ఆప్షన్స్కి ఎంతో కొంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం బట్ ఇప్పుడు చెప్పుకునే మూడు ఆప్షన్కి పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు జస్ట్ మనకి ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలిస్తే యాప్ మేనేజ్మెంట్ తెలిస్తే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏదో మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కానీ ఆ మంత్లీ ఇన్కమ్గా కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇవే మనం ఎప్పుడు చూసే ఆన్లైన్ ఆర్డరింగ్ అవే జొమాటో స్విగ్గీ ఉబరీడ్స్ ఈ సర్వీసెస్లో చాలా మంది రోజుకి జస్ట్ త్రీ ఫోర్ అవర్స్ పనిచేసి నెలకి ఐదు నుంచి ఆరు వేలు సంపాదిస్తున్నారు సిమిలర్లీ అదే రోజంతా పనిచేస్తుంటే పదిహేను నుంచి ఇరవై వేల దాకా సంపాదించవచ్చు ఇదంతా మీ ఖర్చులు పోయిన తర్వాత మరి చాలామంది జాబ్స్ జాబ్స్ని చాలా చీప్ జాబ్స్ని చూస్తుంటారు కానీ మనం చేస్తున్న జాబ్లో చిన్న పెద్ద ఏమీ ఉండదు ఇదంతా మీ కష్టం మాత్రమే మనం సంపాదించిందంతా మీ కష్టంతో సంపాదించింది ఎవరు మనకు ఫ్రీగా ఇవ్వట్లేదు సో బీ ప్రౌడ్ గైస్ నెక్స్ట్ మనం చూసే ఆప్షన్ హౌస్ హ్యాకింగ్ నేమ్ కొత్తగా ఉండొచ్చు కానీ ఇది చాలా రోజుల నుంచి మన ఇండియాలో ఎప్పుడు ఫేమస్ ఏ అదేంటి అంటే మనకున్న ఇంట్లో ఒక పోర్షన్ కానీ ఒక రూమ్ కానీ అద్దెకి ఇవ్వడం అనేది ఇది ఆడియో మనం చేస్తూనే ఉంటాం ఇందులో కొత్తగా ఏముంది అనుకుంటున్నారా కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో మనకి కొత్తగా వచ్చిన ఆన్లైన్ సర్వీసెస్ లైక్ ఏర్బిఎన్బి కానీ విఆర్బిఓ కానీ స్టే కానీ ఇంకా చాలా ఆన్లైన్ సర్వీసెస్ వచ్చినాయి వీటిలో ఏంటి అంటే మన ఇంట్లో ఒక పోర్షన్ కానీ ఒక ఆది రూమ్ కానీ ఉంటే వాటిని వెబ్సైట్స్లో షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ స్టేకి రెంట్కి పెట్టచ్చు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే జస్ట్ మన హోటల్కి వెళ్తే మనం ఒక నైట్కి ఎంతో మనం కాస్ట్ పెడుతూ ఉంటాము అలాగే ఇంట్లో ఉన్న పోర్షన్ కానీ ఒక రూమ్ కానీ అలా నైట్లీ ఛార్జ్తో ఈ వెబ్సైట్స్లో పెట్టచ్చు దీంతో పెద్ద ఉపయోగం ఏముంది అనుకుంటున్నారా ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ కనుక ప్రీమియం లొకేషన్లో ఉంటాయి మేబీ విత్ ఇన్ ద సిటీ కానీ ఆర్ లేకపోతే బీచ్ ఫ్రంట్లో కానీ ఆర్ రిసార్ట్లో కానీ ఉండి ఉంటే ఆ ప్లేసెస్లో రూమ్స్ అనేవి చాలా ఫుల్ అవుతూ ఉంటాయి వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేక వాళ్ళు ఎలాంటి ఎయిర్బిండ్ బి విఆర్బి ఆప్షన్స్ ని చూస్తూ ఉంటారు నేను పర్సనల్ గా సెర్చ్ చేసినప్పుడు సింపుల్ అపార్ట్మెంట్స్ అవి జస్ట్ వన్ నైట్ కి ట్వంటీ డాలర్స్ నుంచి టూ హండ్రెడ్ డాలర్స్ కూడా కనిపించాయి కొన్ని అయితే అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయి అదే జస్ట్ ఆలోచించండి ఫ్రెండ్స్ అదే గనక మనం అద్దెకిచ్చే కన్నా ఈ విధంగా కనుక మన రూమ్ ఫుల్ అయితే ఎవ్రీ నైట్ మన అద్దె కన్నా దానికి డబల్ ట్రిబుల్ వస్తుంది ఈజీగా ఈ కాన్సెప్ట్ తో చాలా మంది ఇప్పటికే లక్షలు సంపాదిస్తున్నారు మీకు కనుక కరెక్ట్ లొకేషన్ లో హోమ్ కనుక ఉన్నట్టయితే చాలా బెటర్ ఆప్షన్ సొంతంగా ఇది లేకపోయినా కానీ ఈ ఆప్షన్ తో మనం చాలా సంపాదించవచ్చు అది ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో వీడియో చేస్తాను నెక్స్ట్ మనకున్న మరో మంచి ఆప్షన్ రీసెల్లింగ్ రీసెల్లింగ్ అనేది ఆల్రెడీ చాలా ఫేమస్ చాలా కుటుంబాలు జస్ట్ ఈ రీసెల్లింగ్ తో మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇయర్లీ ఎక్స్పెన్సెస్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఈ రీసెల్లింగ్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇదేంటి అంటే మన లోకల్లో ఎవరైనా హౌస్ ఖాళీ చేస్తున్నా కానీ లేకపోతే పాత వస్తువులను కానీ అమ్మేస్తూ ఉంటారు అవి వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతూ ఉంటారు బట్ అది మనం బ్రాడ్ ఏరియాలో చూస్తుంటే వాటికి రీసేల్ వాల్యూ బాగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాత రిఫ్రిజిరేటర్ కానీ పాత టీవీ కానీ చాలామంది చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు అంతకన్నా పెద్ద టీవీ కొనుక్కోవచ్చు లేకపోతే ఇంట్లో స్పేస్ లేకో లేకపోతే వేరే కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇదంతా క్యారీ చేసుకోవడం ఎందుకని చాలా తక్కువ కాస్ట్ కి లోకల్ మార్కెట్ లో ఇచ్చేస్తూ ఉంటారు వీటిని మనం మన అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ లో గానీ లేకపోతే ఈవెన్ ఆన్లైన్ ఓఎల్ఎస్ లో గానీ ఫైన్ చేస్తూ ఉండొచ్చు వీటిని మనం వాళ్ళ దగ్గర కొనుక్కుని ఆన్లైన్ లో అమ్ముకోవచ్చు లైక్ అమెజాన్ లో ఈవెన్ ఫ్లిప్కార్ట్ లో కూడా వీటిని మనం రీసేల్ చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ ప్రొవైడర్స్ మనకి ఈవెన్ వాళ్ళు మన ఇంటికి వచ్చి ఈ ఐటెం పికప్ చేసుకుని కస్టమర్ కి షిప్ చేస్తూ ఉంటారు సో పెద్దగా మనం పనిచేయాల్సిన అవసరం కూడా ఏం లేదు యాజ్ లాంగ్ యాజ్ మనకి ఐటెం ప్రైస్ అనేది యాక్చువల్ వాల్యూ కన్నా చాలా తక్కువ కనుక వస్తున్నట్టయితే అయితే జస్ట్ కొనుక్కొని మనం దాన్ని రీసేల్ చేసుకోవడం మాత్రమే కానీ దీనికి మనం కొనాలనుకునే ఐటెం గురించి దాని తాలూకు ప్రైస్ గురించి క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి దాని తాలూకా ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఎంత ఉందో చూస్తూ ఉండాలి ప్రాపర్గా అనలైజ్ చేస్తే తప్పకుండా ఇందులో ప్రాఫిట్స్ అనేవి సంపాదించవచ్చు బట్ మనం కనుక ప్రాపర్గా ఐటెం అనాలసిస్ చేయలేకపోతే లాస్ కూడా వస్తుంది ఇప్పటివరకు మనం షార్ట్ టర్మ్లో మనీ ఏ విధంగా సంపాదించాలో చూసుకుందాం ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ లో మనీ ఏ విధంగా సంపాదించవచ్చో ఆప్షన్స్ చూద్దాం ఈ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ అనేవి మనకు చాలా ఉండాలి బట్ వన్స్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటే అది చాలా ఎక్కువ వస్తుంది ప్లస్ లాంగ్ లో అది చాలా హెల్ప్ అవుతుంది సో ఈ ఆప్షన్స్ ఏదో చూద్దాం ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్లాగింగ్ బ్లాగింగ్ అనేది చాలా ఫేమస్ ఆప్షన్ దీనికి పెద్దగా టెక్నాలజీ కూడా తెలియాల్సిన అవసరం లేదు చాలా తక్కువ టెక్నాలజీతో మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ చూసిన బ్లాగర్ కానీ వర్డ్ ప్రెస్ కానీ చూస్తే దానికి జస్ట్ మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిస్తే దాంతో మనం ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు బట్ ఏ బ్లాగ్ సక్సెస్ అవ్వాలి అంటే కంటెంట్ అనేది చాలా ముఖ్యం సో మేక్ ష్యూర్ మీ దగ్గర కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ప్లస్ మీరు దాన్ని కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉండాలి ఇది జస్ట్ మనకి వన్ మంత్ లోనో వన్ ఇయర్లోనే వచ్చే అవుట్పుట్ కాదు సో మన దీన్ని లాంగ్ టర్మ్ లో మన దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి మనం కంటిన్యూ చేస్తున్నప్పుడు దీనికి మనకి గూగుల్ యాడ్సెన్స్ కానీ అలాగే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఎఫిలియేటెడ్ లింక్స్ తో మనం మనీ సంపాదించవచ్చు గూగుల్ యాడ్సన్స్ అనేది జస్ట్ లైక్ ఎనీ యాడ్ ప్లాట్ఫామ్ లాంటిది మనం ఒక పేపర్లో యాడ్స్ వస్తే ఎలా యాడ్ ఇచ్చిన వాళ్ళు మనీ పే చేస్తారో సిమిలర్లీ గూగుల్లో యాడ్స్ పోస్ట్ చేసే వాళ్ళు కూడా అలా మనీ పోస్ట్ చేస్తూ ఉంటారు బట్ యాజ్ లాంగ్ ఎస్ మన కంటెంట్ బాగుంటే గూగుల్ యాడ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి మన వ్యూస్ కూడా అలాగే ఎక్కువ ఉండాలి సిమిలర్లీ అమెజాన్ ఎఫిలియేట్స్ అనేది ఏంటి అంటే అమెజాన్ ఎఫిలియట్స్ అనేది అమెజాన్లో మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ దాన్ని ఏమైనా మనం మన బ్లాగ్ పోస్ట్లో రిఫర్ చేస్తే అమెజాన్ మనం వాళ్ళ సైట్కి ట్రాఫిక్ తెచ్చినందుకు గాను కొంత ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటుంది అనమాట దాన్నే అమెజాన్ ఎఫిలియట్ లింక్స్ అంటారు దీన్ని ఫ్లిప్కార్ట్ ఆర్ అదర్ సైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి చెక్ చెకాన్ దోస్ మనకి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ యూట్యూబ్ ఇది మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిన ఆప్షన్ మన దగ్గర కనుక కంటెంట్ ఉంటే ఆ సింపుల్ వీడియో టెక్నిక్స్ కనుక మనకి తెలుసుంటే యూట్యూబ్లో మనం చాలా ఈజీగా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు బట్ మన కంటెంట్ అనేది చాలా లాంగ్ టర్మ్ ఉండాలి నాట్ ఫర్ షార్ట్ టర్మ్ ఏదో యూట్యూబ్ కానీ ఆ బ్లాగింగ్ కానీ మన కంటెంట్ అనేది అలా పోస్ట్ చేస్తూనే ఉండాలి ఇది ఒకసారి మనం ఆపామంటే మన ఇన్కమ్ ఫ్లో కూడా ఆగుతుంది సో యాజ్ లాంగ్ మన దగ్గర కంటెంట్ ఉంటే అలా పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది సో నా సజెషన్ ఏంటి అంటే జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయండి ఏదైతే మీరు అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయండి అలా చేస్తూ ఉంటే అది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అది చూసే వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఏవైనా ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది ఆ విధంగా మీరు చేస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకవేళ అది ఇన్కమ్గా మారితే దట్స్ ఎ బోనస్ జస్ట్ బ్లాగింగ్ లాగే ఈవెన్ యూట్యూబ్కి కూడా గూగుల్ యాడ్సెన్స్ కానీ అమెజాన్ అఫిలియేట్స్ కానీ లింక్అప్ చేసుకోవచ్చు అది మనకి అడిషనల్ ఇన్కమ్గా వస్తూ ఉంటుంది బట్ ముందుగా చెప్పినట్టే ఇది జస్ట్ లాంగ్ టర్మ్లో మాత్రమే పనిచేస్తుంది గా ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు నెక్స్ట్ మనకున్న ఆప్షన్ బుక్ రైటింగ్ మన చాలా మందికి రైటింగ్ అని చాలా హాబీగా ఉంటుంది వాళ్ళకున్న టెక్నాలజీ వైజ్ కానీ వాళ్ళకున్న నోవల్స్ కానీ షార్ట్ స్టోరీస్ కానీ ఇంకేమైనా అవ్వచ్చు వాళ్ళు రాస్తూ ఉంటారు బట్ వాళ్ళు దీనిలోని పోస్ట్ చేయరు ప్లస్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది బట్ మనం ఉన్న ఈ రోజుల్లో మనం ఎవరిని అప్రోచ్ అవ్వక్కర్లేదు ఏ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ను రీచ్ అయ్యి ఈ బుక్ ని పబ్లిష్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఆలోచించక్కర్లేదు అలాంటి రోజుల్లో ఎప్పుడు అయిపోయినాయి ఇప్పుడు మనకి అమెజాన్లో కానీ ఆర్ ఈవీవేలో కానీ మన బుక్స్ని ఈ బుక్గా పబ్లిష్ చేసి ఆన్లైన్లో సేల్ పెట్టచ్చు దాని కనుక ప్రమోట్ చేసుకుంటే మన దానికి సేల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది బట్ మీరు ముందుగా ఆ బుక్ ఉన్న వాల్యూని మీరు ఐడెంటిఫై చేయగలగాలి సిమిలర్లీ దీన్ని ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే అమెజాన్ ఆడిబుల్ ప్లాట్ఫామ్లో ఆడియో బుక్గా మారిస్తే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ రోజుల్లో ఆడియో బుక్స్ అనేవి చాలా ఫేమస్ అయినాయి ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే బుక్ సేల్ అవుతున్నంతకాలం మీ బుక్ ఉన్న ప్రైస్ అమెజాన్ పే ద్వారా మీ అకౌంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది మీరు కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు నెక్స్ట్ మనకి లాంగ్ టర్మ్లో ఇన్కమ్ వచ్చే ఆప్షన్ హాబీస్ అవును మన హాబీస్ కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన కాయిన్ కలెక్షన్స్ కానీ యాంటిక్ కలెక్షన్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ మనకి ఇన్కమ్ తెచ్చే అవకాశం చాలా ఉంది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాయిన్ కలెక్టర్ ఆన్లైన్లో మన దగ్గర ఉన్న పాత కాయిన్స్ కానీ ఏమైనా సేల్కి పెడితే మనకి దానికి ఇవి మల్టిపుల్ టైమ్స్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది సిమిలర్లీ యాంటిక్ ఐటమ్స్కి అయితే హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఆ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అలానే మనం గనక ఆర్టిస్ట్ కానీ ఆ ఫోటోగ్రఫీ కానీ అయ్యి ఉంటే షటర్ షాక్ అలాగే ఫ్లిక్కర్ యాప్స్ లో మన ఫొటోస్ని అప్లోడ్ చేస్తే అవి ఇంట్రెస్ట్ ఉన్న చాలా థర్డ్ పార్టీ కంపెనీస్ అవి కొనుక్కొని ఆటోమేటిక్గా ఆ ని మన అకౌంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటాయి ఇంకా మిగతా హాబీస్ కూడా ఇలా క్యాపిటలైజ్ చేసుకోవచ్చు నాకు తెలిసినవన్నీ ఇక చెప్పాను మీకు ఏమైనా హాబీస్ ఉంటే దానికి ఏ విధంగా క్యాష్ చేసుకోవాలో ఎనీ టిప్స్ కావస్తే ప్లీజ్ కామెంట్ లీవ్ చేయండి డెఫినెట్ నేను దాన్ని రీసెర్చ్ చేసి రిప్లై ఇస్తాను ఇప్పటిదాకా మనం చూసినవన్నీ ఇప్పటిదాకా ఇన్కమ్ లేకపోతే ఆ ఇన్కమ్ ఉంది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూసుకుంటూ ఉంటే ఈ ఆప్షన్స్ అనేవి పనిచేస్తాయి బట్ మన కనుక మన జాబ్లోనే ఉంటూ దాన్నే ఇంకా ఎక్స్ట్రా శాలరీగా మార్చుకోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్టెప్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ జస్ట్ మాట్లాడడం కాదు ఇంట్రాక్షన్ కూడా మన ఆఫీస్లో ఉన్న కొలీగ్స్తో కానీ మేనేజర్స్తో కానీ మనం బాగా మాట్లాడడం ఇంటరాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన జాబ్ ఎందుకంటే మన ఆఫీస్లో ఉన్న వేరే ఆపర్చునిటీస్ కానీ ఆర్ మనకున్న స్కిల్ సెట్ కానీ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చో దాంతో బాగా హెల్ప్ అవుతుంది ఒకవేళ మనకి ఆఫీస్లో కనుక ఆప్షన్స్ లేకపోతే ఆర్ ఏదో మీరు ఇన్ఫ్లోయెన్స్ పనిచేస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ని కానీ ఆర్ సిమ్లర్ జాబ్లో ఉన్న మీ రిలేటివ్స్ని కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఆప్షన్ మీటప్ గ్రూప్స్ అండ్ నెట్వర్కింగ్ ఈ రోజుల్లో మనకున్న స్కిల్ బట్టి దానికి తగ్గ ప్రతి గ్రూప్స్ ప్రతి సిటీలో ఉంటూనే ఉన్నాయి మనం కనుక ఆ గ్రూప్స్లో కనుక జాయిన్ అయితే మన స్కిల్లో ఉన్న కొత్తగా వచ్చే ఇంప్రూవ్మెంట్స్ కానీ ఆ అప్డేట్స్ కానీ తెలుస్తూ ఉంటాయి ప్లస్ దాంతోపాటు ఈ గ్రూప్స్లో మనకి ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సెషన్స్ అనేవి పెడుతూ ఉంటారు ఇవి యూజువల్గా ఫ్రీ ఉంటాయి లేకపోయినా కానీ చాలా తక్కువ అమౌంట్కే ఈ గ్రూప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి ప్లస్ ఈ గ్రూప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ గ్రూప్స్లో మల్టిపుల్ కంపెనీస్ నుంచి మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ కనుక ఉంటే ఆ ఆపర్చునిటీస్ని లిస్ట్ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి మన జాబ్ స్కిల్స్లో ఏ ఇంప్రూవ్ చేసుకోవాలో ఆర్ ఈవెన్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది వీటిని మనం ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ ఆర్ మీటర్ డాట్ కామ్ లో కానీ మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి వాటిలో చెక్ చేయొచ్చు ఇంకా వేరే సోషల్ నెట్వర్కింగ్ మీడియాలో కూడా ఈ గ్రూప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ చెక్ దమ్ అవుట్ ఇప్పుడు చెప్పుకున్న ఫస్ట్ టూ ఆప్షన్స్ కనుక మీకు వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఉన్న బెస్ట్ చాయిస్ అదే లింక్డ్ఇన్ లింక్డ్ లో మీ ప్రొఫైల్లో ఉన్న సిమిలర్ ఆపర్చునిటీస్ కానీ మీ ప్రొఫైల్కి సంబంధించి మీ స్కిల్స్ కి సంబంధించి సిమిలర్గా ఉన్న అదర్ పర్సన్స్ని ఫాలో అవుతూ ఉండండి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి వీలైతే వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి వాళ్ళ స్కిల్ సెట్ని వాళ్ళ సర్టిఫికేషన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ లెర్నింగ్ అండ్ సర్టిఫికేషన్స్ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి స్కిల్ అనేది ఆటోమేటిక్గా రోజు అప్డేట్ అవుతూనే ఉంది సో మనం దాంతోపాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి లేకపోతే మన స్కిల్ సెట్ అనేది ఓల్డ్ అయిపోతుంది అండ్ మనం మార్కెట్లో ల్యాగ్ అయిపోతూ ఉంటాం సో మన వాల్యూ అనేది పెరగదు సో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకుని అప్డేట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లోనే చాలా ఆప్షన్స్ వచ్చినాయి లైక్ యూట్యూబ్ యూడెమీ రూరల్ సైట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీటిని మనం ఫ్రీగా సంపాదించవచ్చు ఆర్ రూరల్ సైట్ లాంటివి అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి సో మనం వీటిని ఖర్చు తగ్గించుకోవాలి అంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే ప్లస్ కాస్ట్ తగ్గుతుంది ప్లస్ చాలా కోర్సెస్ అనేవి అవైలబుల్ అవుతాయి బీ ఫోకస్డ్గా స్కీప్ లెర్నింగ్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ ఉంటేనే మనకి కొత్త జాబ్స్ కానీ కొత్త ఇన్కమ్ కానీ జనరేట్ అవుతుంది మనం నేర్చుకోవడంతో పాటు అంతకన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సర్టిఫికేషన్స్ లెర్నింగ్ అనేది జస్ట్ మనం అప్డేట్ అవుతున్నట్టు తెలుస్తుంది కానీ సర్టిఫికేషన్స్ ఉంటే అది ప్రూవ్ అవుతుంది సో అందుకే సర్టిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కొన్ని రోజుల్లో ప్రతి స్కిల్ సెట్ కి సర్టిఫికేషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు మీ స్కిల్ సెట్ లో కూడా మీరు సర్టిఫికేషన్ చేయండి గ్యారంటీగా మీ కెరీర్కి బాగా హెల్ప్ అవుతుంది ఈ పైన చెప్పుకున్న ఆప్షన్స్ అన్ని మీ శాలరీకి అడ్డు రావట్లేదు మీరు అన్ని అప్డేట్ గా ఉన్నారు మీకు సర్టిఫికేషన్స్ ఉన్నాయి ప్లస్ మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి అనుకుంటే ఇది గ్యారంటీగా మీకున్న ప్రాబ్లం అయి ఉండొచ్చు అదేంటి అంటే రీలొకేషన్ మీరు కనుక ఒక సెకండ్ లెవెల్ సిటీలో ఉంటే మీకు వచ్చే శాలరీ అనేది తక్కువ ఉంటుంది అదే మీరు కనుక మెట్రోపాలిటన్ సిటీకి మూవ్ అవ్వగలిగితే మీకు వచ్చే శాలరీ అనేది పెరుగుతుంది అక్కడ కొంచెం ఖర్చులు పెరగచ్చు బట్ ఓవరాల్ గా మీకు వచ్చే ఇన్కమ్ అనేది పెరుగుతుంది ప్లస్ కొన్ని కంపెనీస్ అబ్రాడ్ కనుక వెళ్తే వాళ్ళకి అక్కడ ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాంటివి కనుక వచ్చినప్పుడు ప్లీజ్ టేక్ ఎ లుక్ అండ్ ఇట్ ప్లస్ దాంతో పాటు లొకేషన్ చేంజ్ అనేది మీకు బెటర్ ఆపర్చునిటీస్ కానీ బెటర్ శాలరీని కానీ తెచ్చే అవకాశం ఉంది ప్లీజ్ బీ ఫోకస్డ్ ఆన్ దోస్ మీకు గనక ఏ ఆప్షన్ ఒక్కటి అవ్వకపోతే డెఫినెట్లీ రీలొకేషన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ మనం మన ఛానల్లో ఫైర్ సిరీస్లో స్టేజ్ టూ గురించి చూద్దాం అదే బడ్జెట్ బడ్జెట్ ఏ విధంగా చేసుకోవాలి ఒకవేళ మీరు బడ్జెట్ ఆడిట్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి మన నీడ్స్ని మన వాంట్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో మనం బడ్జెట్లో చూద్దాం థ్యాంక్స్ గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ రైట్